దాదాపు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ లీక్ అయిందన్న సమాచారంతో మొత్తం మంత్రుల్ని ఆయన ఒక్కసారిగా రద్దు చేసి పడేశాడు క్యాబినెట్ ఆ తర్వాత దాదాపు రెండు మూడు నెలల తర్వాత క్యాబినెట్ని మళ్ళీ రికాన్స్టిట్యూట్ చేశాడు అంటే పునర్వ్యవస్థీకరించాడు ఆ తర్వాత అంత శక్తివంతంగా అంతగా పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు ఉన్న వ్యక్తిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కనిపిస్తున్నాడు ఇది అత్యంత సాహసోపేతమైన చర్య అని రాజకీయ నాయకులంతా చెప్పుకుంటున్నారు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన అభిప్రాయం కనిపిస్తోంది జగన్కున్న పట్టు గురించి అట్లాగే ఆయన అంటే మంత్రి మండలిలో మొత్తం అందరి నుంచి రాజీనామాలు ఊ తీసుకోవడం ఆ తర్వాత క్యాబినెట్ పునర్వస్థక సంబంధించిన ముహూర్తాన్ని ఖరారు చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు మామూలుగానైతే అసలు మంత్రివర్గంలో విస్తరణ లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా లేదా ఒకటిద్దరిని తప్పించి ఆ ప్లేస్లో మరొకరిని తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఇరవై సార్లు ఆయా ముఖ్యమంత్రులు ఆలోచించవలసి ఉంటుంది ఎందుకంటే ఆ మంత్రి పదవి పోయిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎటువంటి అసమ్మతి కార్యకలాపాలు చేస్తారో లేకుంటే ఏం చేస్తారో పరివాసరాలు ఏమిటో అనే దానిపైన సహజంగానే కొన్ని ఆందో కొన్ని కొంత ఆందోళన ఉంటుంది ముఖ్యమంత్రి ఉన్నవాళ్ళకు ఆ పదవిలో వాళ్ళకు కానీ జగన్ అటువంటి ఆందోళన జగన్లో ఎక్కడ కూడా అటువంటి ఆందోళన ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు దర్సాపురం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే పెళ్ళి రఘురామకృష్ణరాజు శుక్రవారం నాడు మీడియాలో మాట్లాడుతూ ఏం చెప్పాడు ఢిల్లీలో కొడాలి నాని బొత్స సదరణను మీరు మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఉంటారా దమ్ముంటే ఆ పని చేయండి మరి వాళ్ళిద్దరి మీద ఆయనకున్న కసి ఏంటో మనకు తెలియదు మరి వాళ్ళిద్దరిని తీసుకోకపోతే రా తీ తీసుకోకపోతే అంటే క్యాబినెట్ రీషఫలింగ్లో అంటే పదకొండవ తేదీ మధ్యాహ్నం పదకొండున్నర ఆ ప్రాంతంలో జరిగే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కొడాలి నానికి బొత్స సత్యనారాయణకు కూడా మళ్ళీ బొత్స సత్యనారాయణకు మళ్ళీ మీ అవకా జగన్ అవకాశం ఇవ్వకపోతే సంక్షోభం తలెత్తుతుందని రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని కూడా ఆయన జోషం చెప్పాడు సరే రఘురామకృష్ణరాజు ఈ చిలక జోస్యం చెప్పడం అనేది చాలా రోజులుగా జరుగుతుంది చాలా రకరకాల విషయాలు ఆయన ఏదో జోస్యం చెప్తూ ఉంటాడు దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న పాయింట్ ఒకటే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎంతో శక్తివంతుడైతే తప్ప లేదా ఒక సాహసపూరితమైన రిస్క్ తీసుకునే ఏ ఏదైనా సరే ఏది ఏదై ఏది జరిగినా సరే దాన్ని నేను హ్యాండిల్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేరు క్యాబినెట్ని నిర్మించినప్పుడే రూపకల్పన చేసినప్పుడే ఆయన చెప్పడం ఒక సాహసం ఏది నేను టు అండ్ హాఫ్ ఫేస్ తర్వాత మొత్తం మార్చేస్తాను నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్చేస్తాను కొత్త వాళ్ళని తీసుకుంటాను ఎలక్షన్ క్యాబినెట్గా ఉంటుందని కూడా చెప్పాడు ఎన్టీ రామారావు అప్పుడు మంత్రిమండలి రద్దు చేసిన దానికి ఇప్పుడు జగన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా తీసుకోవడానికి చాలా తేడా ఉంది అంటే రాజకీయంగా దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది అందువల్ల ఏంటంటే జగన్ చేసినంటే తాను చెప్పాడు గనుక ఆచరిస్తున్నాడు ఏది తను హామీ ఇచ్చాడు గనక ఇది ఇది మంచి సంప్రదాయమే నన్ను అడిగితే ఇది మంచి సంప్రదాయమే ఎందుకంటే ఇప్పుడు ఒక్క మంత్రే ఆ మంత్రి ఉండాలి మొత్తం జీవితాంతం ఇప్పుడు అంతకుముందు గతంలో కాంగ్రెస్లో కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీలో కానీ ఉన్న మంత్రులు వాళ్ళే మంత్రులు ఇంకా కంటిన్యూగా వాళ్ళే అసలు ఇంకొక ఇంకొక ఎమ్మెల్యే మంత్రి అయ్యే అవకాశమే లేకుండా అటువంటి వాతావరణం కొనసాగుతూ ఉంటుంది అందువల్ల జగన్ను దీంట్లో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చడానికి కూడా మనం అర్థం చేసుకోవచ్చు మిగతా ఎమ్మెల్యేలకు కూడా అంటే ఎమ్మెల్యే అయిన ప్రతి వ్యక్తి ఒకసారి మంత్రి కావాలనుకుంటాడు సహజం సరే మంత్రి అయినా కూడా ఎట్లాగో ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు లక్షల మంది అనుకున్నా కూడా ముఖ్యమంత్రి కాలేరు ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి కావాలని కోరుకొని ఆకాంక్షించి దాని గురించి ఎంతో తపనపడి పోరాడితే కూడా సాధ్యమయ్యే పని కూడా కాదు ఇంతెందుకండి రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక గట్టి నాయకుడు కూడా దాదాపు మూడు దశాబ్దాలు ముఖ్యమంత్రి పదవి కోసం నిరీక్షించాల్సి వచ్చింది ఆ తర్వాత మనకు తెలుసు మూడు దశాబ్దాలు పట్టింది ఆయన ముఖ్యమంత్రి కావడానికి అటు అందువల్ల ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి అధికారం నిలుపుకోవాలి రెండోది పార్టీని పటిష్టంగా ఉంచుకోవాలి ఈ రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ప్రభుత్వ ఇప్పటిదాకా జగన్ చేస్తున్న పనంతా ఏంటంటే గడిచిన మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయవలసిన సంక్షేమ కార్యక్రమాలు కొత్తగా రూపొంది రూపొందించవలసిన ఇతర పథకాలు వీటిపైన ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు అలాగే ప్రాజెక్ట్స్ పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ కావచ్చు ఇతర ప్రాజెక్ట్స్ కావచ్చు ఈ నిధుల సమీకరణకు సంబంధించిన ఇబ్బందులు వగేర వీటన్నిటినీ ఈ అవరోధాలన్నీ ఎదుర్కొంటూ తట్టుకుంటూ ఆయన ముందుకు పోతున్నాడు ఇప్పుడు ఏంటంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది కనుక క్యాబినెట్ ఆయన కంప్లీట్గా రీషెప్లు చేస్తున్నాడు పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాడు ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిన కామెంట్స్ సభలో ఒక సభలో ఏం చెప్పాడు చంద్రబాబును అట్లాగే చంద్రబాబు నాయుడుకు కొమ్ముగాసే మద్దతు నుంచే మీడియాను అట్లాగే పవన్ కళ్యాణ్ చీల్చి చెండాడాడు జగన్ అసలు చంద్రబాబు నాయుడుతో పాటు ఈ దత్తపుత్రుడు ఈ ఎల్లో మీడియా అంతా కూడా అసలు దొంగల ముఠా అని కూడా గత దొంగల ముఠా కూడా ఆయన ఆరోపించాడు ఆరోపణలు చేశాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది జగన్లో పాత జగన్ మళ్ళీ బయటకు వచ్చాడేమో అనిపిస్తుంది అంటే త్రీ ఇయర్స్ క్రితం ఉన్న జగన్ వేరు అంటే పార్టీ అధ్యక్షునిగా ఆయన కష్టాజీతంతోనే వైసీపీ అధికారంలోకి వచ్చింది అది మనకు తెలుసు దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు అందువల్ల ఆయనకు ఆ కమాండింగ్ ఉంది అంటే ఆ అథారిటీ ఉంది లేకుంటే బొత్స సత్యారాయణ కావచ్చు ఇంకెవరైనా మర మరెవరైనా కావచ్చు ధర్మాన ప్రసాదరావు కానీ మరొక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా పనిచేసి ఎంతో అనుభవాన్ని గడించిన వాళ్ళను కూడా పక్కన పెట్టి విధేయత సమర్థత అట్లాగే ఇంకా పార్టీకి ఎట్లా వాళ్ళు వాళ్ళ సేవలు ఉపయోగపడతారనే ఈ మూడు నాలుగు అంశాల ప్రాతిపదికన ఆయన ఏదైతే చేస్తూ వచ్చాడో అది ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చింది ఈ క్లైమాక్స్లో ఇది సరే ఆయన మైండ్లో ఉన్నారు ఎవరు ఉన్నారు ఎవరిని తీసుకోవాలి ఏంటనేది అది అదొక డిఫరెంట్ ఇష్యూ బట్ ఇక్కడ మిగతా వాళ్ళంటే తెలు తెలుగుదేశం పార్టీతో ఆయన పోరాటం జరగడం లేదు నిజానికి చెప్పుకోవాలంటే ఆయన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ కానే కాదు తెలుగుదేశం పార్టీకి మద్దతునిస్తూ తెలుగుదేశం పార్టీకి బద్దలు కడుతున్న తెలుగుదేశం పార్టీని ఎప్పటికప్పుడు సజీవంగా ఉంచుతున్న మీడియా ఏదైతే ఉందో ఆ మీడియాకు సంబంధించిన వ్యవహారం పైన పెద్ద ఎత్తున వెచ్చుకుపడ్డాడు అట్లాగే వీళ్ళందరికీ అంటే చంద్రబాబు కానీ చంద్రబాబు అనుకూల మీడియాకు కానీ నీతి లేదు జాతి లేదు లేకుంటే ఒక నియమం లేదు వాళ్ళకు ఒక నియమాలు లేవు ఏమీ లేదు వాళ్ళకు కావాల్సింది అధికారం చంద్రబాబు నాయుడు అధికారం కావాలి ఆ అధికారాన్ని ఎట్లా జగన్ చంద్రబాబుకు వస్తుంది అనేది పని చేస్తుంది కనుక ఆ మీడియా పైన కూడా ఆయన అటాక్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అట్లా చెండాడాడు ఆయన అట్లాగే ఆంధ్రప్రదేశ్ను శ్రీలంకతో పోల్చుతూ గడిచిన కొన్ని రోజులుగా చంద్రబాబు కానీ ఇంకా కొంతమంది మాట్లాడుతున్నాడాన్ని కూడా ఆయన తప్పు పట్టాడు ఏ రకంగా శ్రీలంక అవుతుంది ఏమిటి అనే దానిపైన కూడా ఆయన డిస్కస్ చేసినట్టుగా మనకు అర్థమైంది అట్లాగే అంటే ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఇక జనంలోకి వెళ్ళడానికి కంప్లీట్గా నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది అంటే ఆయన గురువారం నాడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకు ఏమర్థం అంటే ఆయన మాటల తీవ్రత అంటే ప్రత్యర్థులపైన విచ్చుకుపడిన తీరు ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది ప్రతిపక్షాలను డైరెక్ట్గానే అన్నాడు బాక్సులు బద్దలవుతాయని కూడా ఆయన కామెంట్ చేయడాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఇంకా అవుట్ రైడ్గా ప్రతిపక్షాల పైన విరుచుకుపడాలనే ఒక నిర్ణయానికి వచ్చాడు డైరెక్ట్గా ప్రజల్లోకి పోవాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది సరే ఆయన షెడ్యూల్ అంతా కూడా ఎప్పుడెప్పుడు వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఏంటి దానికి సంబంధించిన ప్రోగ్రాం డిజైన్ ఏంటి అని కూడా మనకు పదకొండు తర్వాత అంటే ఈ క్యాబినెట్ ఏర్పడిన తర్వాత మనకు మొత్తంగా దానికి సంబంధించిన వ్యవహారం తేల్చే అవకాశం ఉంది అయితే ఎన్టీ రావారావు గతంలో అంటే మూడు దశాబ్దాల క్రితం చేసిన చర్యను ఇవాళ జగన్ను చేసినప్పటికీ కూడా మంత్రివర్గం నుంచి ఎవరైతే తప్పుకుంటున్నారో ఎవరికైతే ఆయన మళ్ళీ అవకాశం ఇవ్వలేకపోతున్నాడో వాళ్ళందరినీ కూడా బుజ్జగించడానికి చేసిన ప్రయత్నం చేయడము అట్లాగే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడం ఓదార్చడం వాళ్లకు ఆల్టర్నేటివ్ పదవులు ఇవ్వడానికి కూడా తాను ఏర్పాట్లు చేసినట్టుగా కూడా వాళ్లకు చెప్పడం వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండాలి పార్టీ అధికారంలో ఉంటేనే మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తమ మాట చెల్లుబాటు అవుతుంది తాము ఏదైనా చేసుకోవచ్చు తాము ఏమైనా చేయవచ్చు ప్రజలకు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒకవేళ అధికారం లేకపోతే ఒక డిఫరెంట్ ఇష్యూ అందువల్ల జగన్ చాలా కట్టుదిట్టంగానే ఈ మొత్తం తన ప్రణాళికను అమలు చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది చాలా చాలా పక్కడబందీగా ఈ మొత్తం పథకాన్ని రచించి దాన్ని అమలు చేస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇంకా టూ ఇయర్స్లో ఎన్నికలు రాబోతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్నికలు రాబోతున్నాయి ఈలోగా పార్టీని మరింత పటిష్టం చేయడానికి సంబంధించి ఇప్పుడు క్యాబినెట్లో ఎవరికైతే మళ్ళీ అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఉంటుందో వాళ్లకు జిల్లాల బాధ్యతలు అప్పజెప్పడం లేదా ప్రాంతాల వారిగా కోస్తా ఆంధ్రకు ఒకరిద్దరు నాయకులను లేకుంటే ఉత్తరాంధ్రకు ఒకలిద్దరు నాయకులను లేకుంటే ఇంకేదైనా అటువంటి బాధ్యతలు అప్పజెప్పడం అవసరమైతే వారికి అక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి మండలం లాంటివి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా నియమించి క్యాబినెట్ హోదా కల్పించడం వంటి అంశాలపైన కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం జరగబోతుంది ఇదంతా కూడా పదకొండు తర్వాత వెళ్ళడే అవకాశం ఉంటుంది అంటే ఓవరాల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే ముఖ్యమంత్రి జగన్ ఆయన జనంలోకి వెళ్ళాలనుకుంటున్నాడు ఒకటి నెంబర్ వన్ రెండోది ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ జగన్ను బీజేపీని మోస్తున్న మీడియాను కానీ ఆయన ఖాతరు చేయదలుచుకోలేదు ఆయన పూర్తిగా ప్రజలనే నమ్మదలుచుకున్నాడు ప్రజలపైనే ఆయన ఆధారపడదలుచుకున్నాడు ప్రజలు కనుక తాను మంచి చేస్తే ప్రజలు తనకు ఓట్లు వేస్తారని తాను మంచి చేయకపోతే ప్రజలు తనకు ఓట్లు వేయరని కూడా ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు దాదాపుగా ఆయన ఎన్నికల ప్రచార సడీలోనే ఆయన ఈ నర్సారావుపేటలో మాట్లాడిన విషయాలు కానీ లేకపోతే నంద్యాలలో మాట్లాడిన విషయాలు కానీ వా వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో ఈ రకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని సమర్థంగా అమలు చేయడం అనేది అది ఒక జగన్కే సాధ్యమవుతుంది సాధ్యమవుతున్నదేమో అని అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్